ఈరోజు రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ పులుసు అండి. మనం వీటిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇవి బోడ కాకరకాయలు, ఇవి ఎక్కువ శాతం అడవిలోనే దొరుకుతాయండి. ఇవి జంగల్లో దొరుకుతాయి. ఇవి ఇయర్లీ 2 మంత్స్, 1 మంత్ 2 మంత్స్ దొరుకుతాయండి. వీటిని ఇలా మనం శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని మనం కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఈ పైన ఉన్న ఇదంతా పోవాలి. ముళ్ళు ముళ్ళు లాగా ఉంటుందండి ఇది. మనం దీన్ని కడిగి ఉడకబెట్టేసుకుందాం. వాటర్ పోసి ఉడికించుకుందాం. నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు ఇలా జీలకర్ర పచ్చిమిర్చి అండి. ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా అండి కొంచెం మెంతి ఉల్లికాడలండి. పుదీనా మెంతి ఉల్లికాడలు ఇవి ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. నేను మా ఇంట్లో ఉంది కాబట్టి ఇంటి ముందర చెట్లల్లో ఉంది కాబట్టి వేస్తున్నారండి. మనం ఆకులు కొద్దిగా తినలేం కాబట్టి కర్రీ సిల్లల్లో రోజు వేసుకుంటే మనకు విటమిన్స్ అందుతాయి కాబట్టి మనం డైలీ కర్రీస్లో వేసుకుంటే బాగుంటుందండి. కొద్ది కొద్దిగా అయినా కానీ వేగాలండి. వేగిన తర్వాత మనం పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ బోడ కాకరకాయలు అనేటివి ఇవి సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఇవి తినడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా పోషక విలువలు ఉంటాయండి. మనం సీజనల్లో దొరికినప్పుడు మాత్రమే మనం తీసుకొని ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం బోడ కాకరకాయ ఉడికించి పెట్టుకున్న బోడ కాకరకాయలు వేసుకుందాము. ఇది ఆయిల్లో కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం చింతపులుసు వేసుకోవాలండి. నేను ఇందులో బెండకాయ కూడా వేస్తున్నానండి. ఇది మా ఇంట్లో చెట్టుకు కాసిందండి. ఒకటే ఫస్ట్ కాసింది కాబట్టి దేవుని దగ్గర పెట్టేసి ఇందులో వేస్తున్నానండి. ఇంకా కాసేదాకా ఉంచితే ఇది ముదిరిపోతుంది కదండి, అందుకొరకే మనం ఇందులో వేసుకుందాము. కొద్దిగా మగ్గనిద్దామండి. ఉడిచిపోయాయండి. ఇప్పుడు మనం ఒక స్పూను కారం అండి
మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి చేసినాం కదండి చూసుకొని వేసుకోవాలి ఇది రుచికి సరిపడా ఉప్పు అండి చింతపులుసు కాబట్టి మనకు ఉప్పు కారం కొద్దిగా ఎక్కువనే పడుతుందండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి చింతపండును మనం ఇందులో పోసుకున్నాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం ఇది ఉడికి చిక్కబడ్డ తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం హాఫ్ టీస్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి ఇది పులుసులలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి జీలకర్ర అండ్ మెంతు జీలకర్ర మెంతుల పొడి వలన కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి మనం ఇది మెంతులు ఒక స్పూన్ అయితే జీలకర్ర రెండు స్పూన్స్ వేయించి గ్రైండ్ బట్టి పెట్టుకోవాలండి ప్రతి పులుసు కర్రీస్ పులుసు కూరలలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో కొంచెం ఇది నువ్వుల పొడి అండి కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా కొబ్బరి అండి ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందండి దగ్గర పడుతుంది అయిపోయిన తర్వాత చూద్దాం ఇది ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా మనం స్టవ్ ఆపేద్దాం ఇది వేరొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూసారుగా బోడ కాకరకాయ పులుసు అండి ఇది చాలా మంచిదండి హెల్త్కి ఇందులో విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయండి ఇది చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేయండి 3 ఆప్షన్స్ వస్తాయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వలన మేము ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి అంతవరకు బై థ్యాంక్ యూ